వార్డ్ ఎలక్షన్స్ వచ్చాయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు మీ వార్డుకు సంబంధించి సమస్యలు ఏమంటారు పనితీరు అందరూ సపపరుస్తున్నారండి ఏమంతా ఇది పట్టట్లా ఆడవాళ్ళకి వస్తున్నాయి కానీ ఎందుకు అన్ని రేట్లు పెంచేశారు 18,000 ఇచ్చారు ఇస్తానికి ఇచ్చారు కానీ మొత్తం రేట్లు గ్యాస్ రేట్ ఎంత పెరిగింది ఆయిల్ రేట్లు ఎంత పెరిగినాయి ఇవన్నిటికి ఎందుకు అసలు ఆటో ఎక్కుతానికి ఎవరు ఉంది వాళ్ళ అవకాశం డీజిల్ రేట్లు ఎంత రేట్లు పెరిగిపోయినాయి ఏది ఎక్కుదా ఉన్నా రూపాయి ఎక్కువే ఎక్కువే కానీ తగ్గలేదు ఇచ్చింది లాభం ఏంటి ఇది ఇచ్చింది అందులోకి వెళ్ళిపోతున్నాయి ఇంకా అప్పులు చేసుకోవాల్సి వస్తుంది పనులు లేవు సరిగా ఇవన్నీ పెరిగినాయి ఈ ఇచ్చింది దానికోసమేనా అది అంటే ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా పనులు కల్పించే పరిస్థితి లేదంటున్నారు ఒకవైపు ఇసుక ధరలు కానివ్వండి లేకపోతే మరోవైపు నిత్యావసర ధరలు కానివ్వండి మీరు చెప్తున్నట్టుగా ఇన్ని పెంచుకుంటూ పోతే సామాన్యుడు బతికే పరిస్థితి ఉందంటారు లేదండి చాలా కష్టం సామాన్యుడు బతకడం కష్టం ఇప్పుడు చూడండి ఎన్ని ఇళ్ళు ఖాళీగా ఉన్నాయో అందరూ వెళ్ళి వలస వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నారు ఇక్కడేమో వాటి మీద బతికే వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్ల మీద కూడా బతికే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అదీ లేదు అమరావతి అన్నారు అదీ లేదు అన్నీ పోయినాయి ఏమీ లేదు అలాగ ఉంది ఇప్పుడు అదే అప్పుడు ఉన్నట్టయితే ప్రభుత్వం ఉన్నట్టయితే ఇప్పుడు బాగుండేదని మా ఫీలింగ్ ఈరోజు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు ఇచ్చారు కానీ ఉపయోగం లేదు ఛాన్స్ అంటున్నారు వేసిన వాళ్ళే మేము ఎందుకు వేసామని తలగొట్టుకుంటున్నారు వేసిన వాళ్ళే తలగొట్టుకుంటున్నారు ఎందుకు వేసామని అంటే ఎలా అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నారు ఇతర బీమా అనేది రేషన్ అనేది ఎందుకు పంపించారు అసలు దేనికి డీలర్లు ఇస్తున్నారు షాప్కి వెళ్తున్నాం తెచ్చుకున్నాం మేము ఫోన్ చేసి ఎప్పుడొకప్పుడు తెచ్చుకున్నాం ఇంటికి వచ్చి ఎక్కడ ఒకసారి పెడుతున్నారు మళ్ళీ వెళ్ళి లైన్లో తప్పట్లేదుగా అది లైన్లో ఎండ్లో నిలబడి మేమైతే షాపులు అయితే డీలర్ దగ్గర ఫోన్ చేసి రమ్మంటారా అని చెప్పి తీసుకొచ్చుకుంటున్నాం ఇప్పుడేమో బండ్లు పెట్టేసి దేనికి అవన్నీ పెచ్చా కాదు తగ్గలేదు కదా దానికి కూడా ఇతర ఆదాయ వాటికి సంబంధించి వాహనాలు కొనుగోలు గానిండి లేకపోతే ఆ వాళ్ళ జీతాలు గానిండి కానీ మీకే పెరిగినాయి అవన్నీ మళ్ళీ మా మీద వేయటమే మా మీద రుద్దటమే వృధా ఖర్చులే కానీ ఏమీ లేదు ఇది వరకట్లాగా ఉండి మేము వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం శుభ్రంగా ఇంటింటికి అన్నారు ఇంటింటికి తీసుకొచ్చి ఇవ్వాలి కదా ఇవ్వకుండా మళ్ళీ మళ్ళీ లైన్లోకి వెళ్ళి నిలబడాల్సి వస్తుంది సైరన్ అక్కడ మోగిస్తారు అక్కడికి వెళ్ళి మళ్ళీ బారులు తీరి నిలబట్టమే అది ఎండ్లో అదేమన్నా లాభం ఉందా దేనికి దేనికి చేసినట్టు ఇంటికి తీసుకొచ్చి వేయమానండి వాలంటీర్లు పెట్టారుగా 50 మంది ఇంటింటికి తీసుకొచ్చి వేయమానండి మూట మేము అక్కడే ఉంటాము మేము ఇంటి నుంచి బయటికి రాకుండా అది అలా చేస్తే బాగుంటుంది అంతేకాని వ్యాన్ పెట్టి వ్యాన్ అయినా ఒకటే అక్కడ ఒక ఇల్లు అయినా ఒకటే వ్యాన్ ఎందుకు సందులో ఇంత వ్యతిరేకత ఇప్పుడు జరగబోతున్న ఎలక్షన్లో బయటకు వచ్చే అవకాశం ఉందన్నట్టేనండి ఇదంతా ఏమీ లేదు అవన్నీ ఇచ్చినా ఇవన్నీ వృధా ఖర్చుగా వృధాగానే పోతున్నాయి తప్ప ఒకటి లాభం లేదు 18,000 ఇచ్చారు 18,000 ఇచ్చి ఇవన్నీ మండే అన్నీ పెరిగిపోయినాయి కదా గ్యాస్ బండ రేట్ అంతా 1,850 రూపాయలు ఆడ వేసేదంతా సబ్సిడీ 15 రూపాయలు వేశారు ఇదంతా ఏంటిది 600 రూపాయలు ఇచ్చేవాళ్ళం కొంత సబ్సిడీ వచ్చేది సబ్సిడీ లేదు ఏమీ లేదు ఇప్పుడు 850 రూపాయలు కట్టాల్సి వస్తుంది ఇప్పుడున్న పరిస్థితి కానివ్వండి ఈ ధరల పెరిగిపోవడం కానివ్వండి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వ పనితీరు మీద ఉందండి ఇంతవరకే రైట్ అనిపించింది ఇప్పుడు మరీ అసలు ఘోరంగా ఉంది పిల్లలకి అమ్మ ఒడి వేస్తానన్నారు ఏదో ఎక్కడో ఒకరికి వేసారు మళ్ళీ అన్నీ ఆగిపోయినాయి అమ్మ ఒడి లేదు ఏది పెట్టుకున్నా కానీ ఆధార్ కార్డులు అవి అంటున్నారు ఇవి అంటున్నారు తిప్పిన కాడికి 10 సార్లు తిప్పుతున్నారండి అలా ఏం తిరుగుతాము ఈ రోజున ఇంటింటికి రేషన్ అని చెప్పి బళ్ళు తీసుకొస్తున్నాయి వాటి వల్ల ఉపయోగం ఉందంటారా ఏం ఉపయోగం వెళ్ళి ఎక్కడో చివరి పెడుతున్నారు ఎక్కడో పెడుతున్నారు అది లైనే ఏం ఉపయోగం స్టోర్కి వెళ్ళి తెచ్చుకున్నా అంతే ఇప్పుడు అట్ట ఇచ్చినా అంతే పామ్ ఆయిల్ ధరలు కానివ్వండి లేకపోతే ప్రతి ఒక్క వస్తువు ధరలు పామ్ ఆయిల్ ఏంటి శనగ నూనె ఏంటి ఏదైనా 125, 110, 150 అయిపోయింది పెద్దలు ఆలోచించారంటారా వీటికి అంటే ఎవరు ఆలోచిస్తారండి ఎవరు కాళ్ళు ఈ ఓట్లు వచ్చినప్పుడు వస్తున్నారు కనపడుతున్నారు వెళ్ళిపోతున్నారు ఒక మహిళగా మీరు ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి మీ వ్యతిరేకత అనేది ఓటు రూపంలో అయినా బయటకు వచ్చే అవకాశం ఉందా అంటే ఇప్పుడు 10 మంది ఒకటయ్యి రావాలి అప్పుడు ఎవరి కాళ్ళు మేము ఉంటున్నాము కానీ మరి ఏం చెప్తామని సరిపెట్టుకొని బతికేస్తున్నాం అందుకే అని అంటారా అంటే ఏం చెబుతాం ఇంకా అట్లా పెరిగిపోతుంటే అమ్మఒడి వేసారంటే వేసారని ఎవరికో వేసారు మళ్ళీ కొంతమందికి తగ్గించేశారు ఒకటి ఏదన్నా పెట్టుకుందంటే ఆధార్ కార్డు అంటారు 10 సార్లు తిప్పిస్తున్నారు ఒక్కొక్క దానికి 10 సార్లు వస్తున్నారు రమ్మంటున్నారు వాలంటీర్లు ఉన్నారు కదా వాలంటీర్లు ఇంటి దగ్గరికి వస్తున్నారు వాలంటీర్లు ఒకళ్ళు సరిగ్గా చేస్తే ఒకళ్ళు సరిగ్గా చేయరు ఏం పట్టించుకుంటున్నారు వాలంటీర్లు అమ్మ ఈ రోజున పంచాయతీ ఎన్నికలు చూసాం పంచాయతీ ఎన్నికలు 4 దఫాలుగా జరిగాయి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వార్డ్ ఎలక్షన్స్ అంటే మన మున్సిపల్ ఎలక్షన్లు జరగబోతున్నాయి ఎలా అనిపిస్తుంది అంటారు ఒక గృహిణిగా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మీరు ఎలా చెప్తారు గృహిణిగా చెప్పాలంటేనండి ఎక్కువగా మరి
ఆయన వైపే ఉన్నారు ఈ పదకాలు బాగా ఇచ్చారు కదా అందుకని చెప్పేసని అంటే పదకాల రూపంలో డబుల్ ఇచ్చారు బానే ఉంది ఇప్పుడు ఈ రోజు నిత్యావసర వస్తువులు ప్రతిదీ కూడా పెరిగిపోయింది ఎవరు ఆలోచించట్లేదు సార్ ముందు మనకు వచ్చినయ్యా లేదా డబుల్ తీసుకున్నామా లేదా అని ఆలోచిస్తున్నారు కానీ మన అభివృద్ధి అనేది ఎవరు ఆలోచించట్లేదు దాని గురించి ఎవరో ఆలోచించట్లా మనకు ఆయన డబ్బులు ఇచ్చాడా మనం తీసుకుందామా లేదా అది ఎన్ని రోజులు ఉంటాయి అంటారా డబ్బులు అది ఆలోచించట్లేదు గండి ఏ ఒక్కళ్ళు కూడా పంచాయతీ ఎన్నికల్లో గొడవలు కానివ్వండి ఎందుకు చూస్తూనే ఉన్నారు మొన్న ఈ మధ్య ఇక్కడ స్థానికంగా ఒక మహిళ మీద దాడి జరిగిన పరిస్థితి కానివ్వండి అంటే అధికారంలో ఉంటే ఎలా అయినా చేయొచ్చు అంటారు ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు ముందు ఒక మాట మాట్లాడుతున్నారు వెనకో పని చేస్తున్నారు సార్ చూస్తున్నారు ఎందుకు తెలియదు అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే భయపడుతున్నారు కూడా కొంత ఎందుకు మనకి వీళ్ళతోటి గొడవ మనకేదో వచ్చేది ఉంది కదా అది చూసి తీసుకుంటున్నాం కదా చాలే అన్నట్టుగా కొంతమంది ఉన్నారు అంటే వ్యతిరేకంగా మాట్లాడితే అవన్నీ ఆపేస్తారేమో అయ్యం భయం ప్రజల్లో ఉంది బాగా సామాన్యురాలుగా మీరు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ నిత్యావసరాల ధరలు పెరుగుదల కానివ్వండి పెట్రోళ్ళు గ్యాస్ రేట్లు కానివ్వండి ఎలా చూడాలి గతంలో ఇలాంటి పరిస్థితి ఉందంటారు లేదు లే ఉన్నది కానివ్వండి ఇప్పుడు పరిస్థితిని బట్టి చూస్తే మొన్న ఈ కరోనా రావటము ఈ ఆర్థిక ఇబ్బందులు ఉండటము మళ్ళీ ఇవి పెరగటము బాగా అసలు మధ్యతరగతి వాళ్ళకి కానీ ఇంకా దిగువ మధ్యతరగతి వాళ్ళకి కానీ చాలా కష్టాలుగా ఉన్నాయండి ఇదంతా ఈ వ్యతిరేకత ఓటు రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉందంటారా చెప్పలేము సార్ అది ముందు ఎట్లా ఉందంటే పరిస్థితి ఇప్పుడు మీరు వచ్చి అడుగుతున్నారు అనుకోండి ఓకే అంటున్నారు తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది తెలియదు అన్నీ పెరిగిపోయిన పరిస్థితి పామ్ ఆయిల్తో సహా ఎలా చూడాలమ్మా అంటే ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకొని ప్రజారంజకంగా లేదా పేదల పాలన అనే మాది అని చెప్పిన నేతలు ఇప్పుడు ఈ రోజు ఏం సమాధానం చెప్తారు ప్రజలకి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పాలండి ఎందుకనంటే మధ్యతరగతి నిరుపేద వర్గాలు బతికే పరిస్థితి లేదు సామాన్యులు ఎప్పుడైతే షంషేర్గా బతకగలుగుతారో ఆ రోజే ప్రభుత్వం గెలిచినట్టు లెక్క అందువల్ల అందరూ నిరుపేదలు ఇంటి కోసం డబ్బులు అప్పులు తెచ్చి కట్టి అవి పాడు పెట్టేశారు ఏ కారణం ఇన్కేస్ ఏదైనా అవ్వచ్చు అదే ఈ కరోనా టైంలో అది ఇచ్చినట్లయితే ఎంతో మందికి ఆసరాగా నిలిచేవాళ్ళు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి వాళ్ళు చేసేది పెట్రోలు డీజిల్ ప్రతిదీ పెంచి ఆ భారం అంతా పేద ప్రజల మీద వేసి చివరికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం మరి ఈ రోజు మరోవైపు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ప్రజలంతా మహిళలంతా మా పక్షానే ఉన్నారని కూడా కొంతమంది చెప్పుకుంటున్న అందరికీ కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చి వాళ్ళని సోమరిపోతున్న చేస్తుంది ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలంటే అది ప్రతి ఒక్కళ్ళు కష్టపడి రూపాయి సంపాదించుకున్న తృప్తి వేరు మనకు ఫ్రీగా ఒళ్ళో పోసే దారి వేరు అభివృద్ధి అనేది లేదు పిల్లల భవిష్యత్ అనేది శాంతం లేకుండా పోయింది అది అన్నీ వెనక్కిపోయినాయి అందుకని అసలు పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్న వాళ్ళ ప్రతి వాళ్ళకి పెన్షన్లు రేషన్ కార్డులు లేని వాళ్ళకి ఏదో వంక చూపించి వాళ్ళ అబ్బాయి ఇన్కమ్ ట్యాక్స్ అనో ఇంకోటనో ఇంకోటనో వాళ్ళు విడిగా సపరేట్గా బతుకుతున్నా కూడా వాళ్ళకి పింఛన్ ఇవ్వకుండా రేషన్ కార్డులు తీసేస్తే చాలామంది వృద్ధులు నిరుపేదలైన వృద్ధులు ఏడుస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఈరోజు ఒక మహిళగా ఇంటింటికి రేషన్ అనే పథకం ఎలా ఉందంటారు నిజంగా మాత్రం బాగోలేదు వ్యాను ఒక వ్యాన్లు పెట్టి ఆ వ్యానుల దగ్గర మళ్ళీ లైన్లు పెట్టి ఆ వ్యాన్ వచ్చేదాకా వీళ్ళు ఇంటి దగ్గర ఎదురు చూసి పనులకి వెళ్ళిన వాళ్ళు కూడా వ్యాన్ వచ్చిందని మళ్ళీ పరుగు పెట్టుకుంటా వచ్చి వాళ్ళకి మళ్ళీ డబల్ జీతాలు ఇచ్చి ఇవన్నీ అవసరమా ఇదివరకు తీసుకున్నట్టుగానే అందరికీ బాగుంది ప్రతి ఒక్కళ్ళ నోటి నుంచి కూడా ఆ మాట వింటున్నాం మేము కూడా హాయ్ ఎవ్రీబడీ నేనండి మీ యాంకర్ వింధ్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి